హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు ఒకటి మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చిందండి. ఇది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇది మనకు చాలా హెల్త్ అండి. నువ్వులు, పల్లీలు, బెల్లం అన్నీ మనకు హెల్త్ పరంగా చాలా మంచిది. బలహీనత ఉన్న పిల్లలకు పెట్టిందుంటే చాలా పనిచేస్తుందండి. చాలా పిల్లలు తొందరగా క్యూర్ అవుతారు. అంత బాగుంటుందండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా కొంచెం బలహీనత ఉన్నోళ్ళు, రక్తం కమ్మి ఉన్నోళ్ళు ఈ కంపల్సరీ తీసుకోవాలి. మనకు బెల్లం, నువ్వులు, పల్లీలు అన్నీ చాలా మంచివండి. బెల్లంలో హైరేను, పల్లీలో ప్రోటీను, నువ్వుల్లో ఫైబరు అన్నీ మన బాడీకి మనకు హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిదండి. తప్పక ట్రై చేయండి. సింపుల్ వేలో చూపించుతా. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పునర పల్లీలు వేసుకోండి. పల్లీలని మనం లో ఫ్లేమ్లో మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే స్టవ్ అన్నది లోకు పెట్టుకోండి, మీడియం కును లోకు అడ్జస్ట్ చేసుకుంటా అవి పల్లీలని మంచిగా వేపుకోవాలి. వేపుకున్నాక ఇప్పుడు మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి. ప్లేట్లకు తీసుకున్నాక ఇప్పుడు ఒక అరకప్పు నువ్వులతో తీసుకొని మనం నువ్వులను చుద్దాం. దోరగా మంచిగా వేపుకోవాలి. మనకు నువ్వు లేకపోతే పల్లిపట్టిలో చేదొత్తదండి. నువ్వులు చుద్దాం ఎర్రగా మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. మనం పల్లీలు, నువ్వులు ఎంత మంచిగా వేపుకుంటామో మనకు పల్లిపట్టి అన్నది అంత టేస్టీగా ఉంటుందండి. మనకి ఏదొక్కటేగకున్నా అది చేదుగా వచ్చి మంచిగా ఉండదు, అంత బాగోదు. అందుకే చాలా మంచిగా వేపుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటుకు కానీ లేకపోతే ఇట్లాంటి బటర్ పేపర్ ఉన్నా దానికి కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకోండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకొని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు పల్లీలు కొంచెం చల్లారినాక పల్లీలన్నీ మనం అట్లా ఏదన్నా పెట్టి అట్లా అనుకోవాలి. పల్లీలు అన్నది మనకు రెండు వక్కలుగా రావాలి, అప్పుడే మనకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు పల్లీలల్లో అట్లా చిన్నగా వెళ్తాయి కదా మొదలు, అవిటిని వేసుకోవద్దు, అవి చేదొత్తాయి, పక్కకు పడేయండి. ఇప్పుడు పల్లీలను పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాక 1 కప్పు 1/4 కప్పు బెల్లం వేసుకోండి. కప్పు మీద 1/4 కప్పు. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే పూర్తిగా 2 కప్పులైనా వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ అయినా వేసుకోవచ్చు. బెల్లాన్ని మీ ఇష్టం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ అయినా తక్కువ అయినా. ఇప్పుడు మనం బెల్లం అంతా మనం వాటర్ ఇందులో వేయట్లేదు, అందుకే సింపుల్గా చూపిస్తానన్న. ఇది చేయరాని వాళ్ళు ఇస్తాం, ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకు ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి ఎక్కువ సేమ ఉండదు. మనకు ఎక్కువ సేపు బెల్లంతో మనం ఎక్కువ ఉండదు, తొందరగా గరిగి మనకు తొందరగా ఆనకం అన్నది వస్తుంది. ఇప్పుడు బెల్లం అంతా కరుగుతుంది చూడండి. అట్లా కరిగి ఒక్క పొంగ వచ్చింది చూడుచుండ్రా, పొంగ అట్లా రావాలి. వచ్చిందంటేనే మనం దాన్ని చెక్ చేసుకోవాలి. అంటే ఆనకం వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇది వాటర్ వేయకుండా మనం ఆనకం అన్నది పట్టుకుంటున్నాం కాబట్టి మనం ఊక చెక్ చేసుకుంటా మనకు అది ముద్ద ఆనకం వచ్చి అది మనకు ఇరితే ఇరగాలి. అవారదాకా దాన్ని బెల్లాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. టేప్ ఒక్కసారి దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మనకు ముద్దగా వచ్చి ప్లేట్కి వేసి కొడితే టంగు అని సౌండ్ రావాలి. అప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇరితే ఇరగాలి. ఇట్లా సాగులు దాక్కుంటే రావద్దు, అది పర్ఫెక్ట్ ఇరగాలి మధ్యలకు. అప్పుడే మనకు వచ్చినట్టు ఇప్పుడు సాగుతుందండి. మనకు రాలేదు ఇంకా. ఇప్పుడు ఇంకొకసేపు మనం కలుపుకోవాలి, బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని సుఖం మనం టెస్ట్ చేసుకోవాలి. అంటే ఇరుగుతుందా లేదా అన్నది చూడండి. ఇప్పుడు ఇరుగుతుందండి చూడండి. అట్లా ముక్కలు ముక్కలు కావాలి, ఇరితే అట్లా ఇరగాలి మనకు. ఇప్పుడు మనకు అన్నది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం పల్లీలని వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేసుకొని దాన్ని అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో 1 స్పూన్ ఇలాచి పొడితో వేసుకొని అట్లనే నువ్వులతో మనం ఏపి పెట్టుకున్న నువ్వులతో వేసుకోవాలి. 1/2 కప్ నువ్వులు వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం అందులో ఇంకో 2 స్పూన్ల నెయ్యితో వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఇస్తాం మనం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి.
స్టవ్ అన్నది ఇప్పుడు ఆపుకోండి, స్టవ్ స్టిమ్లో ఉంచుకొని మనం అదంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు ఆయిల్ నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ ఉంది కదా, దాంట్లోకి తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఈవెన్గా ఫెడ్ చేసుకోవాలి కర్రతోటి. కర్రతోటి కాదు కదా, ఇప్పుడు కర్రను పక్కకు పెట్టేసి ఒక ప్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాంతో అనుకోవాలి. మనకు ఎంత పతల అత్తదో అంత పతల వచ్చేదాకా దాన్ని మనం అట్లా చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చపాతి కర్రతో అయితే చాలా బాగా వస్తుందండి మనకు. అంటే ఎంత పతలు అంటే మనకు అంత పతలు వస్తుంది చపాతి కర్రతోటి. అట్లా అనుకోండి, అంటే మనకి ఇది గట్టి పడ్డ కొద్దీ గిన్నెతోటి వీలు కాదు అనటానికి కర్ర అయితే రోల్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ కర్రతోటి మనం దాన్ని అంతా రోలింగ్ చేసుకోవాలి, అప్పుడే మనకు పతలు వస్తుందండి మంచిగా. చూడండి, దాన్ని పతలా చేసుకోవాలి. వేడివి ఉన్నప్పుడే దాన్ని చక్కగా చేసుకున్నాక మనం దాన్ని ఈవెన్గా రౌండ్గా అనుకొని దాన్ని ఇప్పుడు కొంచెం వేడి ఉన్నప్పుడే మనం చాకు తీసుకొని అట్లా కట్ చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మనకు చల్లారితే మళ్ళీ కట్ చేసుకోరాదు, కట్ చేసినా రాదు చల్లారినాక. అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం అట్లా కొంచెం కట్ చేసుకోవాలి. మనకు చల్లారినప్పుడు చల్లారినాక ఈజీగా వస్తుంది, అందుగురించే ఫస్టే మనం కొంచెం అట్లా కట్ చేసి ఉంచుకోవాలి. చూడండి, మీకు ఏ షేప్ కావాలంటే అట్లా కట్ చేసుకోండి, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను. చూడండి, అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అది మనకు పూర్తిగా చల్లారాలి. చల్లారినాకనే అవిటిని రిమూవ్ చేసుకోవాలి మనం. అప్పుడు చూడండి పూర్తిగా చల్లారింది మనకు. ఇప్పుడు మనకు పూర్తిగా చల్లారితేనే అవి చక్కగా ఇరుగుతాయండి, లేకపోతే ఇరగాయి. ఇప్పుడు పేపర్ అది తీసేసుకోవాలి. ఫస్ట్ పేపర్ తీసుకున్నాక ఇప్పుడు దాన్ని మనం మెల్లగా అవిటిని అట్లా ఇరుచుకోండి. మనకు బిల్లలు బిల్లలు చాలా చక్కగా వస్తాయండి. చూడండి, మనకు క్రీమీగా పైన స్మూత్గా ఎట్లా వచ్చింది, క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంటాయండి. ఈ మీదల్లో ఒకసారి చేసి చూడండి. కొంచెం చేయరాని వాళ్ళకు ఆనకం పడితే ముదురొత్తదా, వాటర్ వేసి పడితే మనకు ముదురొత్తదా, లాతగత్తదా, ఎట్లా వస్తుంది అన్నది కొంచెం భయపడతారు కదా. మనం ఇట్లా వాటర్ వేయకుండానే మనం బెల్లాన్ని నెయ్యితోటి కరిగించుకొని ఇట్లా చేయండి. ఈ మీదల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చేయరాని వాళ్ళు సుతం ఈజీగా చేస్తారు. మనకి వెల్త్ పరంగా సో చాలా మంచియండి. ఒకసారి చేసి మనం ఏదన్నా డబ్బలు స్టోర్ చేసుకుంటే పిల్లలకు ఎప్పుడు అడిగితే అప్పుడు వేయచ్చు. కొంచెం బలహీనత ఉన్న పిల్లలకు ఊరికే ఇవ్వండి రోజొక్కటి, చాలా మంచిదండి. కొంచెం రక్తం కమ్మి ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా రోజుకొక్కటి తిన్నారంటే చాలా వాళ్ళకు ఇంప్రూవ్ అవుతారండి. చాలా మంచిది ఇది, తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. చేసుకున్నట్టు చాలా ఈజీ కదా, చూసినారు కదా. ఇలాగ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి. ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నదనేది. మీరు మీ కామెంటే మాకు ఇంకా కొంచెం, ఎందుకంటే ఎలా ఉందన్నది మాకు తెలుస్తుంది కదా మీరు పెట్టిన కామెంట్ ద్వారా. అందుగురించి మేము ఇంకా ముందుకు మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ కామెంటు మీ లైకు చాలా అవసరం అండి. తప్పక మీకు ఎలా ఉన్నాయి, నచ్చిందా నచ్చలేదా, ఎలా మీరు పెట్టినా నేను ఈజీగా తీసుకుంటా. ఏం